ஆவில் சமயம் கம்பீர சமயம் வச்சன பரம்பர தியானம் சசமயம் பைபிள் சமயம் கம்பீர சமயம் தெய்வ சந்நிதிக்கு அனுபந்த சமயம் பைபிள் சமயம் பைபிள் சமயம் பைபிள் சமயம் பைபிள் சமயம். This program is sponsored by Sister D. Yesumani from Sirpur Kagas Nagar, Adilabad district. Devudu Priya Chelli Yesumani ka kutumbanni nindaruga divinchunu gaaka. Roma Patrika. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు ఈరోజు మిమ్మలను నన్ను తన వాక్య సమృద్ధి చేత దీవించునుగాక. వేసవి కాలం మండిపోతుంది, వృద్ధులు ఎలా ఉంటున్నారు, పడుచువాళ్లే కంగారు పడిపోతున్నారు ఈ ఎండలను చూచి. 10 సంవత్సరాల లోపున ఇటువంటి ఎండలు లేవట చాలా విపరీతంగా ఉన్నాయి. నీరు దొరకడం లేదు, చాలామంది అనారోగ్యానికి గురి అయిపోతున్నారు. ప్రసవించిన తల్లులు బిడ్డలు చాలా అనారోగ్యానికి గురి అవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనకు కావాల్సింది వాక్య దాహం. నీరు కావాలి, అది ప్రభు ఇవ్వాలి. ప్రభుత్వాలు కూడా చాలా పనిచేస్తున్నాయి ప్రజల యొక్క సంక్షేమం కొరకు. దేవుడు ఆ ప్రభుత్వాలను దీవించాలి, మన యొక్క జీవితాలలో కూడా దేవుని యొక్క వాక్య దాహం ఉండాలి అని నేను ప్రత్యేకముగా ఈరోజు మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. యవనస్తులు ఏ రీతిగా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎంసెట్ చాలా దగ్గరలో ఉంది. బిడ్డలు బాగా సిద్ధపడుతున్నారని మేము నమ్ముతున్నాం. ఎందుకు అనగా బిడ్డల కొరకు ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తున్నాం. శనివారం ప్రత్యేకంగా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మన బిడ్డలు మంచి స్కోర్స్తో ఇంజనీరింగ్లో మెడిసిన్లో సీట్లు సంపాదించాలి, అది మా యొక్క ఆశ. కాబట్టి తల్లిదండ్రులైన వారు ప్రార్థించాలి, బిడ్డలు ప్రార్థించాలి, మా మటుకు మేము ప్రార్థిస్తున్నాము అనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. బహుభయంకరమైన ఎండలలో బిడ్డలను తిరగనివ్వద్దు. దయచేసి ఈ విషయాలు మీరు గమనించి బిడ్డలను క్రమశిక్షణలో పెంచాలి అని నేను మనవి చేస్తున్నాను. కొంతమంది పేదలు పొలం పనులకు వెళుతూ ఉంటారు, వారికి దేవుడే చలనిధనాన్ని ఇస్తూ ఉన్నారు, దేవుడే వారికి సంరక్షణ. నా ప్రియ బిడ్డలరా, అట్టి వారి కొరకు ప్రార్థన చేయాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది, దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఈరోజు
పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయాలి. గత పాఠంలో 3 వచనాలు ధ్యానం చేశాం. ఈరోజు మన ధ్యాన భాగము రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం ప్రారంభం. ఈ యొక్క అధ్యాయం యొక్క ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా ఒక పాట విందాం. పాట విన్నారు కదూ, ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేసుకుందాం. తలలు వంచండి, కండ్లు మూసుకునండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయనా. ఈ ప్రత్యేక సమయంలో మీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం ప్రభు. బహుభయంకరమైన వేసవి గుండా మా దేశం మా రాష్ట్రం వెళుతుందినైనా, మా రాష్ట్రంలోని బిడ్డలను కనికరించండి. వృద్ధాప్యంలో ఉన్న మలాటి వారిని కనికరించమని అడుగుతున్నావు నాయనా. ఈ ఎండలలో మీరే మా నీడ, మీరే మా చల్లదనం. నీళ్లు కూడా దొరకని ప్రాంతాలు ఉన్నాయి ప్రభువా, సహాయపడండి. మా ప్రియ బిడ్డలు ఎంసెట్ కొరకై సిద్ధపడుతున్నారు. మంచి ర్యాంక్స్లో మా బిడ్డలు పాస్ అయ్యే కృపదయ చేయమని అడుగుతున్నావు నాయనా. ఈ రాత్రి ఎంతమంది టీవీ దగ్గరికి వచ్చి వాక్యాన్ని వింటున్నారో వారందరినీ మీ కృపా హస్తాలకు అప్పగిస్తూ వారి యొక్క శారీరక మానసిక ఆధ్యాత్మిక అక్కరలు మీ కృపా వాక్యంలోంచి తీర్చి మహింపొందుమని మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. గత పాఠంలో రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం వరకు మనం ధ్యానం చేశాం. ఈరోజు మన ధ్యాన భాగము రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం ప్రారంభం. 4వ వచనాన్ని చదువుతున్నాను. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. ఈ వచనంలో ఒక వ్యక్తిని మారు మనసు పొందడానికి ప్రేరేపించే దేవుని యొక్క 3 లక్షణాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఈ 3 లక్షణాలు ఇక్కడ వివరించబడ్డాయి. 1, దేవుని యొక్క అనుగ్రహైశ్వర్యము అనగా దేవుని యొక్క మంచితనం. గాడ్ ఈస్ గుడ్. దేవుడు ఎంతో మంచివాడు. ఆయన మంచితనాన్ని బట్టే దుర్మార్గములో జీవిస్తున్న మనల్ని ఇంకా ఆయన కాపాడుతున్నాడు. ఆయన జాలి చూపెడుతున్నాడు, సహకరిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమను బట్టి మన యొక్క జీవితాలు సరి చేసుకునేవాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మానవుడు ఎంత దుర్మార్గుడైనా దేవుని యొక్క మంచితనం మూలంగానే అతడు మారు మనసు పొందడానికి వీలు పడుతుంది. ఎంతోమంది దుష్ట జీవితంలో ఉన్నారు ప్రియులరా. దేవుడే గాని కఠినుడైతే ఆ దుష్టులందరినీ నరకానికి పంపించాలి. ఆ దుష్టులందరినీ వివిధ బాధలకు గురి చేయాలి. కానీ ఆయన ప్రేమ, 2వ పాయింట్ ఏముంది, ఆయన మంచితనమే కాకుండా ఆయన సహనము, మొట్టమొదటిది ఆయన అనుగ్రహైశ్వర్యము, 2వది సహనము, 3వది దీర్ఘశాంతము. ఒక్కొక్కసారి దేవుని యొక్క మంచితనము అంటే అనుగ్రహైశ్వర్యము, దీనిని మానవుడు అపార్థం చేసుకుంటున్నాడు. దేవుడు ఎంతగా ప్రేమించినప్పుడు కూడా ఆ ప్రేమను మానవుడు అపార్థం చేసుకుని ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు.
73వ కీర్తనలో కీర్తనకారుడు ఈ రీతిగా చెప్పాడు. 73వ కీర్తన తీయండి, ఇది ఆసాపు కీర్తన అని అంటాం. 73వ కీర్తన 3వ చరణం చూడండి. భక్తిహీనుల క్షేమము నా కంట బడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. కొన్ని వచనాలు చదువుతున్నాను. 5వ వచనం, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు, కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది, క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలయ్యున్నవి. నా ప్రియ బిడ్డలరా, మాటలు జాగ్రత్తగా వినాలి. ఆసాపు చెబుతున్నాడు 9వ చరణం, ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయను. 17వ చరణం, 17వ చరణాన్ని చదువుతున్నాను. నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఈ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. ఆసాపు ఏమంటున్నాడు అనంటే, ఈ దినాలలో ఎక్కడ చూచినా గర్విష్ఠులు, భక్తిహీనులు, దొంగలు, నరహత్య చేసేవారు, వారు క్షేమంగా ఉన్నారు. వారు కారుల్లో తిరుగుతున్నారు, వారు మేడలు మిద్దెల్లో తిరుగుతున్నారు, వారికి పలుకుబడి చాలా ఉంది. భక్తితో జీవించాలని ఆశపడేవారికి సరైన చొక్క కూడా ఉండడం లే, సరైన తిండి ఉండడం లేదు. ఎందుచేత ఎందుచేత నా ప్రియ బిడ్డలారా, చివరకు ఆసాపు ఏమంటున్నాడు అనంటే, ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరించువు. ఇంకా అదంతా మీరు చదవండి. 25వ వచనం, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకక్కరలేదు. 28వ వచనం, నాకైతే దేవుని పొందు ధన్యకరం, నీ సర్వ కార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణు చొచ్చి ఉన్నాను. నా ప్రియులరా, ఒక సమయంలో ఆసాపు ఎంతో ఆయాసపడ్డాడు. చివరికి ఇదే ఆసాపు ఏమంటున్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నాయనా. కాబట్టి ఆ కీర్తనాకారుడు భక్తిహీనుల యొక్క క్షేమాను చూచి అతడు ఎంతో ఆయాసపడ్డాడు. భక్తిహీనుల యొక్క ఆయాసము చూచి వారి పట్ల దేవుని యొక్క మంచితనాన్ని చూచి ఆలోచించి ఎంతో ఆయాసపడ్డాడు ఈ వ్యక్తి. కానీ ప్రియులరా, వారు తప్పనిసరిగా తీర్పు తీర్చబడతారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. వారు ఆ రీతిగా ఉన్నప్పటికీ కూడా ఎంతో సహనముతో దేవుడు వారిని ఓర్చుకుంటున్నాడు. భక్తిహీనుల యొక్క క్షేమం, భక్తిహీనులు ఇష్టానుసారంగా తిరుగుతున్నప్పుడు కూడా వారినే ఆయన ఇంకొక దృష్టితో చూస్తే వారు మలమల మాడిపోతారు, వారు నాశనమైపోతారు. 3వది ఏమంటున్నాడంటే, ఆ యొక్క దీర్ఘశాంతము చేత ఇంకా వారికి అనేక తరుణాలు ఇస్తున్నాడు. దీర్ఘశాంతం, లాంగ్ సఫరింగ్. నా ప్రియులరా, సహనానికి హద్దు ఉంటుంది, కానీ దీర్ఘశాంతానికి హద్దు లేదు. అంతగా దేవుడు మానవుణ్ణి ప్రేమిస్తున్నాడు, కానీ మానవుడు దేవుని మాట వినకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. మానవుడు ఘోర పాపి అని తెలుసుండూ కూడా దేవుడు అతనిని సహిస్తూ దీర్ఘశాంతము చేత ఆయనను ప్రేమిస్తున్నాడు. వాక్యం వింటున్నా ప్రియా తమ్ముడు, ప్రియా చెల్లి, ప్రియా యవనస్తుడా, ప్రియా పాప, జాగ్రత్తగా వినాలి.
ఆయన దీర్ఘశాంతాన్ని నీవు పరీక్షించవద్దు. ఆయన దీర్ఘశాంతాన్ని చులకనగా అంచనా వేయవద్దు. దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యము, దేవుని యొక్క సహనము, దేవుని యొక్క దీర్ఘశాంతము తృణీకరించవద్దని, నీకంటే చాలా పెద్దవాడైన నేను చేతులు జోడించి మనవి చేస్తున్నాను. ఆయన జీవము కలిగిన ఆయన చేతిలో పడవద్దని ఈ రాత్రి ప్రత్యేకముగా నా ప్రియులకు నేను మనవి చేస్తున్నాను. ఈ మూడు శ్రేష్టమైన లక్షణాలు తృణీకరించిన ఒక వ్యక్తి ఏమన్నాడు తెలుసు కదూ? ఏమన్నాడు అంటే, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని అన్నాడు. ఓయి వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును తీసుకుంటే నీ యొక్క బ్రతుకు ఏమవుతుందో ఆలోచించు. వాక్యం వింటున్నా నా ప్రియ బిడలరా, ఈ సత్యాన్ని మీరు దీర్ఘంగా ఆలోచించమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి బైబిల్ మీ దగ్గర ఉన్నాయని నేను ఆశపడుతున్నాను. 5వ వచనం, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. మరొకసారి చెప్తున్నాను, దేవుని ప్రేమను అపార్థం చేసుకోవద్దు. ఒక చోట కూర్చుని నీవు కానీ నేను కానీ ఆలోచిస్తే ఆయన ఉన్నతమైన ప్రేమ ఆయా సమయాల్లో మా గ్రామాన్ని నా స్నేహితులను నాతో చదివిన వారిని మా ఊరు వారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారికంటే నేను గొప్పవాడిని కాదు, వారికంటే నేను శ్రేష్ఠుడను కాదు, వారికంటే నేను తెలివితేటలు కలిగిన వాడిని కాదు, అపాత్రుడను అయోగ్యుడైన నన్ను ఆ ప్రియ ప్రభు తన పనికి అంగీకరించారు. తన పని చేయడానికి ఏ యోగ్యత లేదు. ఆయన యొక్క అనుగ్రహ ఐశ్వర్యం, ఆయన యొక్క సహనం, ఆయన యొక్క దీర్ఘశాంతము నన్ను ఎంతగా దీవించిందో నేను ఆలోచిస్తున్నప్పుడు నా ప్రభువును స్తుతించడం తప్ప నేనేమీ చేయలేను అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈనాడు నా గ్రామస్తులు నన్ను ఎంతగా గౌరవిస్తారు, వారు గౌరవానికి నేను పాత్రుడను కాకపోయినా నేను దేవునికి రుణస్థుడను అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దయచేసి ఈ రాత్రి నేను ప్రత్యేకముగా మనవి చేసేది, బాబు అమ్మ మీరు ఎక్కడున్నప్పటికీ కూడా మీ హృదయాన్ని ఆయా పరిస్థితులను బట్టి కఠినపరుచుకునవద్దు. వాడు తాగుతాడు తిరుగుతాడు ఇష్టానుసారంగా ఉంటాడు, కానీ వాడు పైకొస్తున్నాడు. నేను మంచితనంగా ఉన్నా నేను పైకి రావడం లేదు, ఇదేనా నా బ్రతుకు అని చెప్పి దేవుని మీద నింద వేస్తూ నీ హృదయాన్ని కఠినపరుచుకునవద్దు. దేవుడు నిన్ను కూడా ఎంతగానో ప్రేమిస్తున్నాడు అనే సత్యాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఉగ్రత దినమందు దేవుని తీర్పు కోసం తలవంచుకొని నిలవబడే రోజు వస్తుందని గ్రహించాలి. నోటి దగ్గరికి వచ్చిన దానిని నీవు తినలేకపోయాను అని విలపిస్తా. టీవీల ద్వారా ఎన్ని ఛానల్స్లో ఎంతమంది దైవజనులు దేవుని యొక్క వాక్యాన్ని చెబుతున్నారు, ఎంతమంది దైవజనులు నిన్ను హెచ్చరిస్తున్నారు. ఆ హెచ్చరికను నీవు లెక్క చేయకుండా నువ్వు ఇష్టానుసారంగా జీవించకూడదు. ఇదియే అనుకూల సమయం, ఇదియే రక్షణ దినం. ఎంతోమంది మనుషులు మరణిస్తున్నారు. ఈరోజే నేను విన్నాను,
పెద్ద పెద్ద దైవ సేవకులు మరణించారు మీకు తెలుసా అని నన్ను అడుగుతున్నారు. ఆ దైవజనులు నాకు తెలుసు, వారు మరణించారు దేవుని యొక్క పనికి కొంత ఆటంకమే అయినప్పటికీ కూడా వారి సమయము ఆసన్నమైంది. ఈ రాత్రి సమయంలో నా ప్రియ బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. 6వ వచనం, ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ఈ సందర్భంలో పౌలు గారు వేరొక సంఘానికి ఒక హెచ్చరిక వ్రాశారు. కొరింథీయులకు రాసిన 1వ అధ్యాయం 10వ వచనంలో ఈ రీతిగా వ్రాశారు బైబిల్లో వారు, చూడండి, ఈ లోకపు జారులతోనైనను లోబులతోనైనను దోచుకుని వారితోనైనను విగ్రహారాధికులతోనైనను ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు గాని లోబి గాని విగ్రహారాధికుడు గాని తిట్టుబోతు గాని త్రాగుబోతు గాని దోచుకునివాడు గాని అయి ఉన్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, పూజింపను కూడదని మీకు వ్రాయిచున్నాను. ఆయన దివ్య పరిశుద్ధ వెలుగులో మన జీవితాలను ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ఉండాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. 7వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుతున్నాను, దయచేసి చూడండి. 7వ వచనం, సత్క్రియను ఓపికగా చేయచ్చు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును, దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థుని కూడా శ్రమయు వేదనయు కలుగును. దేవుని తీర్పు ఎలా ఉంటుందో పౌలు గారు వివరిస్తున్నాడు. ఈ సందర్భంగా ఒక వచనాన్ని నేను చదువుతాను, చూడండి. 62వ కీర్తన 12వ చరణంలో ఈ రీతిగా ఉంది, మనుషులందరికీ వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు అని కీర్తనకారుడు అంటున్నాడు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 12వ వచనంలో, నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును గదా అని అంటున్నాడు. పిల్లరా, ఈ భూలోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనం ఏ పనులు చేస్తామో ఏ క్రియలు చేస్తామో దానిని బట్టి తీర్పు ఉంటుంది అనే సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఒక మాట నేను చెబుతున్నాను, దేవునికి పక్షపాతం లేదు, అందరూ ఆయనకు సమానమే, అందరికీ తీర్పు ఉంటుంది. ధర్మశాస్త్రము లేనివాడు లేనివాడుగానే తీర్పు పొందుతాడు. యూదులకు తీర్పు ధర్మశాస్త్ర ప్రకారము ఉంటుంది, ధర్మశాస్త్ర ప్రకారమైన తీర్పు ఎలా ఉంటుందంటే, ఊరికే వినువారు నీతిమంతులు కారు. నీతిమంతుడు అనే దానికి నిర్వచనం దేవుని యొక్క వాక్యంలో ఉంది, నేను చెప్తాను ఇంకా ముందు దినాల్లో కూడా. నీతిమంతుడు ఎవడునూ లేడు, ఒక్కడునూ లేడు. ఇదే రోమిలకు వ్రాసిన పత్రికలో మనం చూస్తామండి. కానీ దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారము జీవించువాడే నీతిమంతుడు. అన్యజనుల తీర్పు, వారి ప్రవర్తన, వారి అవిధేయత, మనస్సాక్షి తలంపులను బట్టి ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని తీర్పు యేసుక్రీస్తు చేత ఆయన ద్వారా జరుగుతుంది. అందుకనే ఇంకా ముందు రాయబడింది రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా
మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును అని పౌలు గారు అంటున్నాడు. ఇక్కడ నా సువార్త అంటున్నాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. తనకు దేవుని చేత అప్పగించబడిన సువార్త. దే రోమిలకు రాసిన పత్రిక 16:25 తన సువార్త ప్రకారము సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులవ్వాలి అని అంటున్నాడు. నా సువార్త, మా సువార్త, ఈ రీతిగా ఆ భక్తుడు వాడుతూ వచ్చాడు. దేవుడు మనకు సువార్తనిచ్చాడు. ఆ సువార్త ప్రకారము జీవించటానికి ఈ రాత్రి తీర్మానం చేసుకునే వాళ్ళని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. ప్రియ బిడ్డలారా, రోమిలకు రాసిన పత్రికను మనం అర్థం చేసుకోగలిగితే అనేక సత్యాలు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. మన జీవితాలను సరిచేసుకోవడానికి అవకాశం ఉంది. ముగింపులో నేను మీ అందరికీ ఆశీస్సులు చేతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, మీ బిడ్డలను దీవించునుగాక. ఎంసెట్లో మంచి ర్యాంక్స్లో మన బిడ్డలు ఉత్తీర్ణులు అవునుగాక. ప్రియ బిడ్డలారా, బైబిల్ సమయం, సమాధాన సమయం ఈ రీతిగా నిర్విఘ్నంగా సాగాలి అనంటే ఒక తండ్రిగా మీ సహాయాన్ని నేను కోరుకుంటున్నాను. ఎంత సహాయం చేయండి అని నేను చెప్పను, కానీ దేవుడు ప్రేరేపించుకోలేదు సహాయం చేయమని నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. మా అడ్రస్ 1-1-214/2, ఫ్లాట్ నంబర్ 505-506, 1-1-214/2, ఫ్లాట్ నంబర్ 505-506, పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, నేత్ నగర్, చిక్కట్పల్లి, హైదరాబాద్ 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.